महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैనటువంటి ज्योतिष्य वास्तु మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్తస్య నిస్రతేవాని జనహు కన్యా ప్రవాహవత్। WMB పిక్చర్స్ ప్రేక్షకులకి నమస్కారం। మన ఇవాల మూలా నక్షత్ర జాతకులు మిగతా 27 నక్షత్రం అంటే మూలతో సహా 27 నక్షత్రాల వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే అందులో ఎవరెవరితో వివాహం చేసుకుంటే వారికి మానసికంగా అంటే మనసులు కలవడం పర్ఫెక్ట్ గా కలుస్తుంది, ఎవరికైతే ఎవరితో వివాహం చేసుకుంటే యావరేజ్ గా ఉంటుంది, ఎవరితో వివాహం చేసుకుంటే చాలా నార్మల్ గా అంటే ఒక 30% మాత్రమే కలుస్తుంది, యావరేజ్ అంటే 50% అనుకుందాం, బాగా కలవడం అంటే 70-80% అనుకుందాం। ఇక్కడ అసలు ఈ కాన్సెప్ట్ అనేటువంటిది మీకు సందేహం కలగొచ్చు, నిజంగా నక్షత్రాలకి నక్షత్రాలకి మనసులు కలుస్తాయా, దీనికి ఆధారం ఏంటి అని చెప్పి తీసుకున్నట్లయితే మనకి వేదంలో చంద్రమా మనసో జాతః అని చెప్పి చెప్పడం జరిగింది। సో చంద్రుడు మనస్కారకుడు, ఈ మనస్కారకుడైనటువంటి చంద్రుడు ఎప్పుడైతే ఫలానా నక్షత్రంలో ఉంటాడో మనిషిని మనం దేంతో అంచనా వేస్తాము అని చెప్పి తీసుకున్నట్లయితే మనసుని ఆధారంగానే మనం అంచనా వేస్తాం, ఒక మనిషి అంటే ఒక మనిషి మంచివాడా లేనట్లయితే మనస్తత్వం ఎట్లా ఉంది అని చెప్పి తీసుకుంటాం, మనిషి యొక్క మనసు బట్టియే మనిషి యొక్క తత్వం ఉంటుంది, ఆ తత్వాన్ని బట్టియే అతను చేసేటువంటి యాక్టివిటీస్ కావచ్చు అవన్నీ ఆధారపడి ఉంటాయి। అలాంటప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి ఇంచుమించుగా మనస్తత్వాలు ఒకే రకంగా లేనట్లయితే యాక్సెప్ట్ చేసేలాగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యనే కూడా ఏంటంటే అక్కడ కూడా నెగిటివ్ ఫీలింగ్ అనేటువంటిది కలగదు, ఒకరి మీద ఒకరికి పాజిటివ్ థాట్స్ ఉంటాయి ఇద్దరికి, ఒకరి మీద ఒకరికి, వాళ్ళిద్దరు ఎంత మంచి వాళ్ళైనా ఒకరి మీద ఒకరికి పాజిటివ్ థాట్ లేనప్పుడు అది మనసు కలవదు, అక్కడ ఏదో మెటరలైజ్ గా ఉంటూ ఉంటారు, లైఫ్ ను గడుపుతూ ఉంటారు। మరి అలా చూస్తే మూలా నక్షత్రం వారికి ఏ ఏ నక్షత్రాలతో ఎలా ఉంటుంది అని చెప్పి చూసినట్లయితే ఇది నేను 36కి 18 పాయింట్ల విషయం కాదు, ఇది ప్యూర్లీ మనసులు కలవడం చూసుకున్నట్లయితే మూలా వారికి మూలా నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది, ఎక్కడా కూడా సంశయించకండి। ఎందుకు చెప్తున్నానంటే మనకి పాయింట్స్ వైజ్ గా తీసుకున్నట్లయితే సర్వసాధారణంగా మూలా టు మూలా మనకి పంచాంగాలు చూస్తే 12 పాయింట్లు ఇస్తారు, కానీ ఇక్కడ మనసులు బ్రహ్మాండంగా కలుస్తాయి। అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది కేవలం మనసులు కలవడం వరకే, ఇది కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయి పాయింట్స్, ఏమిటవి, వాళ్ళకి ఏమైనా వివాహంలో విడాకుల యోగాలు ఉన్నాయా, లేనట్లయితే డివోర్స్ యోగాస్ ఏమైనా ఉన్నాయా, అంటే డివోర్స్ యోగాలు ఏమైనా ఉన్నాయా, రెండు వివాహాల యోగాలు ఉన్నాయా, అసలు వివాహ సౌఖ్యం ఎట్లా ఉంది, ఇవన్నీ ఇంకా చూడాలి ఇన్డెప్త్ గా, బట్ ఇది మనసులు కలవడం వరకే। ఇక్కడ 12 పాయింట్లు వచ్చాయని మనం కంగారు పక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది। అలాగే మూలా నక్షత్రం వారికి అదే మేషరాశిలో ఉన్నటువంటి భరణీ నక్షత్రం వారితో చేస్తే ఎలా ఉంటుంది అని చూసినట్లయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 20 పాయింట్లు ఇస్తాడు, కానీ ఈ మూలా నక్షత్రానికి భరణీ నక్షత్రానికి యావరేజ్ గా మ్యాచ్ అవుతుంది, చాలా యావరేజ్ అంటే ఒక 50% మాత్రమే మ్యాచ్ అవుతుంది, బికాస్ ఇక్కడ కేతువు శుక్రుడు కుజుడు మరియు గురువు యొక్క పాత్ర ఇక్కడ పోషించబడుతుంది కాబట్టి 40-50% మాత్రమే మ్యాచ్ అవుతుంది ఇక్కడ। అలాగే అదే మూలా నక్షత్ర జాతకులు ఉదాహరణకి కృత్తికా నక్షత్రం, ఈ కృత్తికా నక్షత్రం అనేటువంటిది మేషంలో 1వ పాదం ఉంటే వృషభ రాశిలో 2, 3, 4 పాదాలు అంటే మేష రాశి వారికి కృత్తికా నక్షత్రానికి 70-80% మ్యాచ్ అవుతుంది, ఏది మేషరాశిలో ఉన్న కృత్తికానికి మరియు మూలా నక్షత్రంలో ఉన్న జాతకులకి వధూవరులు వివాహం చేసుకున్నట్లయితే। ఇక్కడ కేవలం వివాహ విషయం ఒకటే కాదు, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఫ్రెండ్షిప్ కూడా దీన్ని తీసుకోవచ్చు, ఒక నమ్మకం ఏర్పడడానికి ఒక పార్ట్నర్షిప్ కూడా దీన్ని మనం తీసుకోవచ్చు, అంటే ఒకరి వల్ల ఒకరికి ఇబ్బంది అనేటువంటిది కూడా కలగదు ఈ కాంబినేషన్ ముఖ్యంగా। అలాగే అదే కృత్తికా నక్షత్రంలో మనకి 2, 3, 4 పాదాలు కనుక తీసుకున్నట్లయితే వృషభంలో ఉంటాయి అవి, ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి 2, 3, 4 పాదాలు మాత్రం కేవలం మనకి ఇక్కడ 60% వరకే మ్యాచ్ అవుతుంది, చిన్న తారతమ్యాలు ఉంటాయి, ఏమిటవి అని చెప్పి తీసుకున్నట్లయితే ఫైనాన్షియల్ రిలేటెడ్ అండ్ కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చిన్న చిన్న తారతమ్యాలు వెలకొస్తాయి। ఇక దాని తర్వాత కృత్తికా తర్వాత అదే మూలా నక్షత్రం వాళ్ళు రోహిణీ నక్షత్ర జాతకులతో కనుక వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా మనం 60% మ్యాచ్ అవుతుందని చెప్పొచ్చు। ఒకటేంటంటే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వీళ్ళిద్దరికీ కూడా మిగతా 20% అనేటువంటిది ఒకరు
సీక్రసీస్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఇంకొకరికి తెలియడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇక నువ్వు ఈ సీక్రెట్ గా ఈ పని చేసావు కదా, లేనట్లయితే నీకు అంటే కొంతవరకు పోటీ పడే తత్వం ద్వారా నువ్వు ఇలా చేస్తున్నావు నేను ఇంకా పోటీగా చేస్తాను. ఇక్కడ కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి మూలా అండ్ రోహిణి నక్షత్ర జాతకులకి. బట్ కలుస్తుంది, మనసులు కలుస్తాయి, ఇక్కడ కలవలనే లేదు. 60% మ్యాచ్ అవుతాయి. దాని తర్వాత మూలా నక్షత్ర జాతకులకి మరియు మృగశిర 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 1, 2 పాదాల వాళ్ళకేమో కొంతవరకు అంటే 60% కలిస్తే, 3, 4 పాదాల వాళ్ళకు కూడా 60 కంటే కొంచెం ఎక్కువ కలుస్తుంది. బట్ వీళ్ళిద్దరికి ఎట్లా ఉంటుంది అంటే మూలా అండ్ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి నాలెడ్జ్ షేరింగ్ జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యని. అయితే అది ఎలా జరుగుతూ ఉంటుందంటే ఇక్కడ చిన్న వాగ్వివాదంతో నాలెడ్జ్ షేరింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మాట అంటారు వాళ్ళిద్దరూ, ఆ విషయంలో ఏంటంటే కొంతవరకు ఏకీభవించకపోవడం జరిగి దాని తర్వాత దాని గురించి ఒక డిస్కస్ చేసుకొని దాని తర్వాత మళ్ళా ఏకీభవించడం జరుగుతుంటుంది. బట్ ఇది కూడా మనం 60%గా తీసుకోవచ్చు. అలాగే మృగశిర తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఆర్ద్రా నక్షత్రము. ఈ ఆర్ద్రా నక్షత్రం అనేటువంటిది ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఇక్కడ మ్యాచింగ్ అనేది చూసుకున్నట్లయితే మనసులు పెద్దగా మ్యాచ్ అవ్వవు. కానీ ఎవరైనా ఆర్ద్రా నక్షత్ర జాతకులు మూలా నక్షత్ర జాతకులు వివాహం చేసుకున్నారంటే వాళ్ళకి వెరీ క్లియర్లీ వాళ్ళకి పూర్వజన్మలో ఆల్రెడీ కోరుకోవడమే ఈ వ్యక్తిని వివాహం చేసుకోవాలని, లేదా ఒక డిజైర్ బాగా ఉండి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి డిజైర్ మూలంగా చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరు వివాహం చేసుకుంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్యని మానసికంగా ఉండేటువంటి ఏదైతే కంపాటిబిలిటీ ఉంటుందో అది పెద్దగా మ్యాచ్ కాదు ఇక్కడ. ఇక పునర్వసుకు అద్భుతంగా మ్యాచ్ ఉంటుంది. మూలా నక్షత్ర జాతకులకి పునర్వసు జాతకులకి బాగా మ్యాచ్ అవుతుంది. వీళ్ళు ఎంత పుణ్యక్షేత్ర సంబంధించిన డివోషనల్ రిలేటెడ్ సంబంధించిన యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి లైఫ్ అనేటువంటిది. అయితే ఈ పునర్వసులో కూడా ముఖ్యంగా మనకి ఏంటంటే 3 పాదాలు మిథున రాశిలో ఉంటే 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. సో కర్కాటక రాశిలో ఉన్న 4వ పాదానికి మాత్రం వీళ్ళిద్దరి మధ్యనే మెంటల్ మ్యాచ్ బ్రహ్మాండంగా అవుతుంది. కానీ ఎక్కడో మళ్ళీ మిస్ అవుతున్నామనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం 60-70-80% మనం తీసుకోవచ్చు పునర్వసు విషయంలో కూడా, నో నీడ్ టు వర్రీ. కానీ పునర్వసు తర్వాత వచ్చేటువంటి పుష్యమి నక్షత్రానికి మూలా నక్షత్రానికి మాత్రం పెద్దగా మ్యాచ్ కాదు. పెద్దగా అంటే ఐ మీన్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది ఏంటి అని చెప్పి తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సర్వసాధారణంగా చూస్తే 17 పాయింట్స్ ఇస్తాడు ఇందులో. కానీ 30% మనసు మ్యాచ్ అవుతుంటుంది. అస్సలు అర్థం కాదు ఒకరికొకరు. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి అస్సలు నమ్మకం ఏర్పడకపోవడం మూలంగా ఇద్దరు కూడా మాటిమాటికి గొడవ పడ్డం కానీ నువ్వేదో దాచిపెడుతున్నావు అని కానీ ఇట్లాంటివి ఎక్కువ కాంట్రవర్సీస్ వస్తుంటాయి వీళ్ళిద్దరి మధ్యని. అలాగే ఒకరి వరకు ఒకరు అడ్డం పడుతున్నట్టు సంథింగ్ ఏదో అంటే ఒకరి దగ్గర ఒకరు పూర్తిగా నేను ఇంకా నా లైఫ్ ఇది అయిపోయింది. కొంతమంది మనం వింటూ ఉంటాం ఇంకేమైంది, ఇంక వివాహం అయిపోయేసరికి నా పని అయిపోయింది, ఇంక ఇక్కడే అయిపోయింది నా జీవితం అంతా అని ఒక ఫీలింగ్లో వస్తూ ఉంటాం అలాంటివి. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఈ యొక్క సింప్టమ్స్ తగ్గుతాయి. ఎప్పుడు తగ్గుతాయి అంటే వీళ్ళిద్దరి జాతక చక్రంలో శని కేతువులు గురు దృష్టి కలిగి ఉన్నా, శని కేతువులు గురువుతో కలిసి ఉన్నా, ఇద్దరు జాతక చక్రాల్లో కనీసం ఒకరి జాతకంలో అయినా అలా ఉన్నా అక్కడ ఏమవుతుందంటే కొంతవరకు ఈ ఫీలింగ్ తగ్గి బాగుంటుంది కొంతవరకు మూలా అండ్ పుష్యమి. బట్ ఎనీవే మూలా అండ్ పుష్యమి మెంటల్ కంపాటిబిలిటీ కనుక తీసుకున్నట్లయితే ఓన్లీ 30% మాత్రమే తీసుకోవాలి. ఇక తర్వాత కనుక తీసుకున్నట్లయితే ఆశ్లేష నక్షత్రము. ఈ ఆశ్లేష నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే లాజికల్ థింకింగ్స్, లాజికల్ మాటలు, తెలివిగా అవతల వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరికి వివాహం చేసుకున్నప్పుడు. బట్ ఇది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అంటే 50-60% వరకు మ్యాచ్ అవుతుంది. బట్ ఈ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఓ ఇట్లా ఇన్ని తెలివితేటలు ఉపయోగించాలా నాతో మాట్లాడేటప్పుడు, ఇంత అవసరం ఉందా అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఒకరికొకరికి. ఇక తర్వాత కనుక తీసుకున్నట్లయితే తర్వాత నక్షత్రము మఖ నక్షత్రము సింహరాశి అండ్ మూలా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది. మఖ అండ్ మూలా నక్షత్రం వారికి ఒకరు పరిపాలిస్తుంటే ఒకరు గైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళని. అంటే చూడండి, ఒక మంచి భార్యాభర్తలది ఎట్లా ఉంటుందంటే అతను బయటికి వెళ్ళి చక్కగా తనకి వర్క్స్ అన్ని చక్క పెట్టుకొని వస్తుంటే ఇంటికి రాగానే తను వెంటనే తనకి ఏం కావాలి ఏంటి అని చెప్పి చూసుకునేది ఇంట్లో ఉంటూ ఉంటుంది. అలాగే చక్కగా గైడ్ చేయడం, చక్కగా చూసుకోవడం, ఇట్లాంటి మ్యాచింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది మూలా అండ్ మఖ నక్షత్రాలకి.
ఇది ఓన్లీ మెంటల్ మ్యాచింగ్ వరకు మీరు భారతం చేసుకోండి. వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఉన్నటువంటి విడాకుల యోగాలు కావచ్చు, రెండు వివాహాల యోగాలు కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈజ్ ఓన్లీ మెంటల్ మ్యాచింగ్, మీరు అర్థం చేసుకోండి. చాలా మంది విడిపోయిన వాళ్ళల్లో కూడా వాళ్ళ మనసులు బాగానే కలిసాయి మాకు, కానీ ఎందుకో కర్మలో అట్లా అయిపోయింది అంటూ ఉంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్. అండ్ అలాగే అదే సింహరాశిలో ఉన్నటువంటి ఉబ్బా నక్షత్రానికి మరియు మూలా నక్షత్రానికి ఎలా ఉంటుంది అని చెప్పి తీసుకున్నట్లయితే, ఇక్కడ ఇది ఓన్లీ 40-50% మాత్రమే మ్యాచ్ అవుతుంది. వాళ్ళిద్దరి మనసులు పెద్దగా కలవవు. అయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే, ఎంతసేపు చిల్డ్రన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలోని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ గా పెద్ద పెద్ద అంటే పెద్ద ధనం ఖర్చు పెట్టేటువంటి విషయంలోని, చిల్డ్రన్ సంబంధించిన విషయాల్లోని ఒకరు బాగా ఖర్చు పెట్టి ఎలాగైనా చేద్దామంటే ఇంకోరు అమ్మో వద్దొద్దు ఏదో అయిపోతుంది అనేటువంటి ఒక దాచుకోవడము, ఈ కంపాటబిలిటీ కలవదు వీళ్ళిద్దరికి. మిగిలింది ఎందుకంటే 40-50% ఎందుకు మ్యాచ్ అవుద్దంటే మిగిలిన ఈ యొక్క అంశాలు. అలాగే కొంతవరకు ఒకరికి బాగా ఆర్ట్స్ కళా సంబంధించినటువంటి దాని మీద ఉంటే ఇంకోలికి ఏంటంటే దాని పెద్దగా ఉండదు, అట్లా ఉంటూ ఉంటుంది. ఇక తర్వాత కనుక తీసుకున్నట్లయితే మనకి అదే సింహరాశిలో ఉత్తరా నక్షత్రం ఉంటుంది. ఉత్తరా నక్షత్ర జాతకులకి మూలా నక్షత్ర జాతకులకి మాత్రం బాగా కలుస్తుంది. వారు లైఫ్లో ఎంత మంచి స్టేజ్కి వెళ్తున్నా కూడా భార్యాభర్తలు ఒకరి దగ్గరకు వచ్చేసరికి అవన్నీ పూర్తిగా తీసేసుకొని డౌన్ టు ఎర్త్ చాలా కూల్గా, చాలా వాళ్ళిద్దరి మధ్యనే ఒక రకమైనటువంటి బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది. అయితే అది మొదటి పాదానికి బాగా ఉంటుంది, కానీ 2, 3, 4 పాదాల దగ్గరకు వచ్చేసరికి అది కొంచెం తగ్గుతుంది. మనం మొదటి పాదానికి 80% ఇస్తే 2, 3, 4 పాదాల దగ్గరికి వచ్చేసేసరికి మనకు అది ఏమవుతుంటుందంటే, ఇట్స్ వెరీ క్లియర్ అక్కడ చిన్న పిసర, అంటే వాళ్ళిద్దరి మధ్యనే ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు ఒక టీచర్కి అండ్ స్టూడెంట్కి ఉన్నటువంటి కాన్వర్జేషన్ లాగా చాలా నీట్గా వినేటట్టు అయితే బాగుంటుంది, కానీ అక్కడ ఏమాత్రం అలా వినకపోయినా కొంచెం దెబ్బతి ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి కెమిస్ట్రీ. అదేవిధంగా ఉత్తరా తర్వాత హస్తానక్షత్రము, హస్తానక్షత్ర జాతకులకి మరియు మూలా నక్షత్ర జాతకులకి ఎలా ఉంటుంది అని చెప్పి తీసుకున్నట్లయితే, ఒకరు చేసేటువంటి పనులు, ఒకరు చేసేటువంటి ఒక మనసులో అనుకునేటువంటి విషయాలు ఒకరికొకరికి తొందరగా కనెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటాయి, తొందరగా అర్థం అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ కూడా మనం ఎంతవరకు తీసుకోవచ్చు దీన్ని అని చెప్పి తీసుకున్నట్లయితే ఒక 60% వరకు తీసుకోవచ్చు. కానీ ఎందుకు 60% అంటున్నానంటే, ఇక్కడ మనస్ఫూర్తిగా చేయడం వేరు, వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో ఎక్కడో బాధ కలుగుతున్నట్టుగా ఎక్కడో చిన్న ఫీల్ అవ్వడం వేరు, ఆ చిన్న ఫీలింగ్ ఎక్కడో మిగిలిపోతూ ఉంటుంది వీరికి. అదేవిధంగా అదే కన్యారాశిలో అటువంటి చిత్తానక్షత్రం 1-2 పాదాలు, తులారాశిలో చిత్తానక్షత్రం 3-4 పాదాలు ఉంటాయి. ఈ మూలా నక్షత్ర జాతకులు చిత్తానక్షత్ర జాతకులతో కనుక వివాహం చేసుకున్నట్లయితే 1-2 పాదాల వాళ్ళతో కొంతవరకు 60% వరకు మ్యాచ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, కొంతవరకు ఒకరు ఒకరి మీద ఒకరు అంటే భార్య కానీ భర్త, భర్త భార్య మీద కానీ అంటే కొంత ఇప్పుడు ఏదో చిన్న వాదన లాగొచ్చి కలిసి ఉంటూ ఉంటారు. మీరు కొన్ని లైఫ్స్ కొంతమంది లైఫ్స్లో చూస్తూ ఉంటారు, బ్రహ్మాండంగా వాళ్ళ మెంటల్ మ్యాచ్ కలుస్తుంది, కానీ వాళ్ళకి ఖచ్చితంగా వారానికి ఒకసారైనా, 4 రోజులకు ఒకసారైనా ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఆ ఆర్గ్యుమెంట్ అనేది చిన్నగా కంటిన్యూ అవుతుంది వీళ్ళ లైఫ్లో. అలాగే చిత్తా 3-4 అనుకోండి, పెద్దగా ఆర్గ్యుమెంట్ అక్కడేం పెద్దగా ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుంటుందంటే, ఒకరి మీద ఒకరికి కోరిక, ఒకరి గురించి ఒక లాభాలు, ఎక్స్పెక్టేషన్స్ వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ. ఇక అదేవిధంగా స్వాతి నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే ఇది కొంచెం ఏమైపోతుందంటే, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ కోరికల వల్ల వీళ్ళకి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇది కేవలం మనం ఇక్కడ ఓన్లీ 40% మాత్రమే తీసుకోవాలి, 30-40% మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఒరిజినల్గా తీసుకుంటే ఇద్దరు చాలా కూల్గా ఉండేటువంటి వారు, కానీ ఎందుకు ఇంత కూల్గా ఉంటూ కూడా వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి, మరి ఈ వ్యక్తికి మిగతా సమాజంతో అందరితోనే బాగుంటుంది, ఈ అమ్మాయికి మిగతా సమాజం అందరితో బాగుంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదని ఎవరికి అర్థం కాదు, అది స్వాతి అండ్ మూలా నక్షత్రం వారికి. అయితే ఇక్కడ కూడా ఎప్పుడు మ్యాచ్ అవుతుంది అంటే, ఇద్దరి జాతకాల్లో ఎవరికైనా ఒకరికి లేదా ఇద్దరికి కూడా రాహుకేతువులతో జూపిటర్ కలిసి ఉంటే బాగుంటుంది. ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఇక్కడ విశాఖ నక్షత్ర జాతకులకి మూలా నక్షత్ర జాతకులకి ఎలా ఉంటుంది తీసుకున్నట్లయితే, ఇక్కడ విశాఖ
ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలో ఉంటే నాలుగో పాదం వచ్చేసి వృశ్చికంలో ఉంటుంది. సో ఒకటి రెండు మూడు పాదాలకి కేవలం మనం 60% మాత్రమే ఇస్తే నాలుగో పాదానికి మాత్రం 80% మ్యాచ్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ యొక్క మూలకి మరియు విశాఖ వాటి. అలాగే సేమ్ మూలా నక్షత్రము వృశ్చిక రాశిలో ఉన్న అనురాధతో ఎలా ఉంటుంది అని చెప్పి తీసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కేవలం ఇది 40% మాత్రం మ్యాచ్ అవుతుంది. ఎక్కడ డిఫరెన్సెస్ వస్తాయి వీళ్ళకి అంటే కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి బాగా ఏజ్డ్ పర్సన్స్ మూలంగా కానీ అలాగే ఖర్చులు చేసేటువంటి విషయం ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో డిఫరెన్సెస్ వస్తాయి. నేను నీకు ఆ రోజు బ్యాంకులో ఎఫ్డి కట్టమన్నా నువ్వు కట్టలేదు, లేనట్లయితే నేను నీకు దీనికి ఖర్చు పెట్టి ఉంటే బాగుంది కదా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బాగుంది కదా, లేనట్లయితే నువ్వు అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేసి పాడు చేసావు, నువ్వు అనవసరంగా డబ్బులు లేదా కుటుంబ సభ్యుల్లో మీ నాన్నమ్మ వల్ల మీ అమ్మమ్మ వల్ల ఇట్లా ఈ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇక తర్వాత కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మూలా నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంతో గనక వివాహం గనక జరిగితే ఏమవుతుంటుందంటే చూడండి, కొంతమందికి కొన్ని ఇళ్లలో ప్రతి విషయం కావాలన్నట్టుంటుంది. ఉదాహరణకి భార్యాభర్త వివాహం చేసుకొని సపరేట్ గా ఉంటున్నప్పటికీ ఈ భర్త వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ ఏ సంభాషణ జరిగింది అనేటువంటిది వీళ్ళకి కావాలి, ఎవ్రీ పాయింట్ టు పాయింట్. అలాగే భర్తకు కూడా ఏంటంటే ఆ అమ్మాయి ఒకసారి పుట్టింటికి వెళ్ళి వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటి ఏమనుకుంటున్నారు ఏంటి, అంటే ఏంటంటే ఈ మూలా నక్షత్రానికి జ్యేష్ఠ నక్షత్రానికి కంపాటిబిలిటీ ఓన్లీ 40-50%. డిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయి, ఏం వదిలేసుకుంటే వీళ్ళు బాగుంటారంటే వాళ్ళ లైఫ్స్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో జరిగినటువంటి ప్రతి సీను ప్రతి మాట వీళ్ళు తెలుసుకోవాలనే కుతూహలమే వీళ్ళకి కుంభముంచుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇది మిగతా 27 నక్షత్రాల వాళ్ళకి 27 నక్షత్రాలతో చేసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రం మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇవాళ ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవడానికి వారి యొక్క నక్షత్రాల ఆధారంగా మనం కామకాంధ్రులు గురించి పంచాంగంలో చూసి 18 పాయింట్లు వచ్చాయి అని చెప్పి చూసుకొని చేస్తూ ఉంటారు. 36-18 కనుక వచ్చినట్లయితే 36 పాయింట్లు వచ్చి చూసుకుంటారు, 18 దాటినట్లయితే చేస్తుంటారు, 18లో వస్తే కంపాటిబిలిటీ కాలేదంటూ ఉంటారు. అయితే అది ఒకటే కాకుండా మనం చూడాల్సింది ఏమిటి అంటే ఇద్దరు జాత చక్రాలు తీసుకొని మనస్కారం ఎంతవరకు కలిశారు, పర్సనల్ గా జాతకంలో ఏమైనా వివాహం వచ్చిన దోషాలు ఉన్నాయా, అంటే అవి ఆ జాతకుడు కానీ జాతకాలు కానీ సైకోగా బిహేవ్ చేసిన యోగాలు ఉన్నాయా, లేనట్లయితే వాళ్ళకి పర్టికులర్ గా ఏంటంటే వివాహ సంబంధించిన విడాకుల యోగాలు, రెండు వివాహాల యోగాలు కొన్ని ఉంటాయి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటిది చూడాలి. అయితే ఇక్కడ పర్టికులర్ గా మనం మనస్కారములైనటువంటి చంద్రుడు ఈ పాయింట్స్ కాకుండా అసలు మనసులో కలవాలి అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రానికి ఇంత పర్సంటేజ్ కలుస్తుంది అని అంటున్నాం. ఎలాగా 30% అంటే చాలా తక్కువ, 50% 260 అంటే యావరేజ్, 70-80 అంటే బ్రహ్మాండంగా తెలిసినట్టు అర్థం. దీన్ని తీసుకున్నట్లయితే ఇవాళ మనం పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి మిగతా 27 నక్షత్రాల వాళ్ళకి వివాహం చేస్తే ఎలా ఉంటుంది అంటే పూర్వాషాఢ నుంచి కూడా ప్రారంభించుకున్నట్లయితే ఇక్కడ పూర్వాషాఢ టు పూర్వాషాఢ చేసుకుంటే ఎలా ఉంటుంది చూసినట్లయితే వీళ్ళకి రాశ్యాధిపతి నక్షత్రాధిపతి ఒక్కరే అవుతున్నారు. కానీ చాలా మంది అనుకుంటారంటే ఒకే రాశి వాళ్ళకి చేయొచ్చో చేయకూడదు అని కంగారు పడుతుంటారు, కానీ ఏమి పర్వాలేదు, బ్రహ్మాండంగా చేయొచ్చు, ఏమి టెన్షన్ పడాల్సిన పర్లేదు, సూపర్ గా మ్యాచ్ అవుతుంది, 70-80% మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మైండ్ సెట్స్ నేను చెప్పిన మనస్కారకులు ఇద్దరు మనస్కారకులు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇంతల వాళ్ళు అవతల వాళ్ళకి చెప్పకుండానే అర్థం చేసుకోగలుగుతారు. రెండవది ఏంటంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది ఒకరి మీద ఒకరికి కలగదు, అపనమ్మకాలు ఉంటావు, నమ్మకాలు కలుస్తాయి. బ్యాడ్ అంటే ఒకవేళ ఏదైనా జరుగుతుందంటే చిన్న అనుమానం రావడం లేదు, పూర్తిగా అసలు అపనమ్మకం ఉండడం లేదు, అలాంటిది ఉండదు అన్నమాట. సో 70-80% పూర్వాషాఢ టు పూర్వాషాఢ.
ఉదాహరణ పూర్వాషాఢ ఉత్తరాషాఢ అనుకోండి, పూర్వాషాఢ నుంచి ఉత్తరాషాఢ అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఓన్లీ 50% మాత్రమే కలుస్తుంది. వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, కొంతమంది వివాహం చేసుకున్నాక ఏమనుకుంటారంటే, నేను వివాహం చేసుకున్నాక పూర్తిగా ఇంకా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది, నువ్వు కట్టుబడేసినట్టు అయిపోయింది లైఫ్ అనుకుంటుంటారు. ఆ ఫీలింగ్ లో ఉన్నారు అంటే వీళ్ళు వీళ్ళకి ఇంకా ప్రాబ్లం అనేది ఎప్పుడు ఏదో ఒక బాధలో ఉంటుంటారు. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వదిలేసారో, నాకు కూడా ఒక ఫ్రీడమ్ ఉందని ఫీలింగ్ పెట్టుకుంటారో మనసులో, వర్కౌట్స్ అంటే 50% నుంచి మీ మైండ్ సెట్ టు మెచ్యూరిటీ, మీకు వాళ్ళతో ఉండేటువంటి కోఆర్డినేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అదే పూర్వాషాఢ నక్షత్రం వారు ఉదాహరణకి శ్రవణ నక్షత్రం వారితో కనుక వివాహం జరిగేలా అని చెప్పి తీసుకున్నట్లయితే, శ్రవణ నక్షత్రం అనేటువంటిది మనకి కన్యా మన మకర రాశిలో ఉంటుంది. ఇది ఒక 30% మాత్రమే మ్యాచ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇద్దరికి కూడా ఏదో తెలియని ఒక అపనమ్మకం ఏర్పడుతుంది ఇక్కడ. ఈ మనీ తను ఏం చేస్తున్నాడో, కుటుంబ సభ్యులతో సరైనటువంటి ఇది చూపించట్లేదు, లేనట్లయితే కంఫర్ట్స్ లెవెల్స్ విషయంలో సరిగ్గా పట్టించుకోవట్లేదు, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టేస్తున్నాడు, ఇట్లా సంథింగ్ అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేటువంటి తక్కువగా ఉంటుంది. ఉత్తరాషాఢ పూర్వాషాఢ అండ్ శ్రవణ నక్షత్ర జాతి. ఇక మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే, ఈ నక్షత్ర జాతులు కొంతమంది బాగుంది కొంతవరకు అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అక్కడ శుక్రుడు మరియు చంద్రుడు ఇద్దరు కూడా గురువు యొక్క దృష్టికి లోనై ఉంటారు, లేదా ఇద్దరు జాతకాల్లో సప్తమ స్థానం ఏదైతే ఉంటుందో, సప్తమ కారకత్వాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం బాగున్నాయని అర్థం, అప్పుడు కవర్ అవుతుంది, అదర్వైజ్ అదంతగా కవర్ అవుతుంది. ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఉదాహరణకి ధనిష్ట నక్షత్ర జాతకులతో వివాహం చేసుకున్నారు అంటే కనుక, ఇక్కడ ఇద్దరి మధ్యన ఏదో తెలియని ఒక ర్యాపో, ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంటూ ఒకరికొకరు ఆకర్షించుకుంటూ, కొంతమంది చూడండి ఎట్లాంటి వివాహం చేసుకున్న తర్వాత ఒకరికొకరు ఒకరి కోరికలు ఒకరు తెలుస్తూ ఒకరి ఆనందానికి ఒకరు తోడ్పడుతూ కొంతవరకు ఆకర్షణీయంగా ఉంటారు, అలా ఉంటుంది. కాకపోతే చిన్న వాగ్వివాదం జరుగుతుంటే వీళ్ళ మధ్య, ఆ వాగ్వివాదాలు ఏంటంటే కలవలేకపోతున్నాము, స్పేస్ తక్కువగా ఇస్తున్నాము అనే దానివల్ల వస్తుంటాయి. చాలా తక్కువ స్పేస్ అంటే చాలా తక్కువ టైం ఇవ్వడం జరుగుతుంది, మీరు నాకు చాలా తక్కువ టైం ఇవ్వడం జరుగుతుంది, మాట్లాడడం కుదరట్లేదు, వీటి మీద వస్తుంటాయి గొడవలు. అలాగే పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఉదాహరణకి శతభిష నక్షత్రం తీసుకున్నట్లయితే ఇది కుంభరాశిలో ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంటుందంటే శతభిషానికి పూర్వాషాఢ నక్షత్రానికి బ్రహ్మాండంగా ఉంటుంది, మనకు ఎటువంటి డౌట్ లేదు, 70% మ్యాచ్ అవుతుంది మనస్కారకులు ఇద్దరు కూడా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే వీళ్ళ లైఫ్ లో వీళ్ళని కాకుండా ఇంకొకరిని ఎవరినైనా సరే ఎటువైపోయినా వెళ్ళిపోతారేమో అనేటువంటి భయం వీళ్ళలో చిన్నసారి పెట్టారు, స్మాల్ ఎక్కువగా అంటే ఈ కోరికలు ఇంకెటైనా వెళ్తాయేమో అనేటువంటి ఒక చిన్న, అది కనుక వదిలేయగలిగితే బాగుంటుంది పూర్వాషాఢ అండ్ శతభిష నక్షత్ర జాతకులకి. ఇక అదే పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి మరియు పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి, కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటుంది. ఈ 1, 2, 3 పాదాల వారికి ఎలా ఉంటుంది అని తీసుకున్నట్లయితే ఇట్స్ యావరేజ్ మ్యాచ్ గా ఉంటుంది. అంటే కేవలం వీళ్ళకి ఏంటంటే ఒక 50% కూల్గా ఉంటారు, నడిచిపోతూ ఉంటుంది, అలానే విపరీతంగా అర్థం చేసుకున్నట్టుగా ఉంటుంది, అలానే విపరీతంగా వ్యతిరేకత కూడా ఉంటుంది, అలా ఉంటుంది 4 పాదాలకి కూడా. ఇక అదేవిధంగా ఉత్తర భాద్ర నక్షత్రానికి అంటే పూర్వాషాఢ నక్షత్రానికి ఉత్తరాభాద్ర నక్షత్రానికి అంటే వివాహం చేస్తే చాలా బాగుంటుంది. మనస్కారకుల యొక్క కంపాటిబిలిటీ మాత్రమే చెప్తున్నానండి, ఇది పాయింట్స్ కాదు, వివాహాలు తీసుకోండి 36 పాయింట్స్ మీ 18 పాయింట్స్ కలిసేటువంటి కాన్సెప్ట్ కాదు ఇది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చాలా బాగుంటుంది, అక్కడ మరొక విషయం అదే రేవతి నక్షత్రం వారితో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఇది కేవలం భార్యాభర్తలే కాకుండా ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఈ యొక్క కంపాటిబిలిటీ అనేటువంటిది వర్తిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కంపాటిబిలిటీలో ఉదాహరణకి ఫ్రెండ్స్ అనుకుంటే వీళ్ళిద్దరూ కలిస్తే అంటే ఉత్తరాభాద్ర అండ్ పూర్వ
శుక్రవాషాఢ నక్షత్రం వారు కలిసి ఇద్దరు చాలా చక్కటి మనీ గెయిన్ చేయగలుగుతారు ఇద్దరు కలిసి. అలాగే ప్రజాపతి నక్షత్రం వారు కనుక కలిసినట్లయితే ఇద్దరు చాలా స్వీట్ టాక్ ఉంటుంది ఇద్దరు మధ్యని, అండ్ బంధువర్గాలలో బంధువర్గాల ద్వారా కూడా కలిసి మంచి లాభాలు రావడం, బంధువులను ఒకరు ఒకరి బంధువులను ఒకరు గౌరవించుకోవడము, మంచి ఫ్రెండ్లీగా నేచర్ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది పూర్వాషాఢ అండ్ ప్రేవతి నక్షత్రం వారు కనుక వివాహం చేసుకున్నట్లయితే. అలాగే పూర్వాషాఢ అండ్ అశ్విని ఇది మాత్రం కేవలం 40% మాత్రమే మ్యాచ్ అవుతుంది, అంత గొప్పగా మ్యాచ్ అవుతుంది 40-50% మహా అంటే. కానీ ఇక్కడ ఇద్దరిలో ఎవరికైనా కానీ కేతుతో గురువు ఉంటే మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది, అంటే ఒక శుభగ్రహం యొక్క ఆస్పెక్ట్ మీకు అక్కడ పడాలి, అలా ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రానికి మరియు భరణి నక్షత్రానికి, మేషరాశిలో భరణి నక్షత్రం ఉంటుంది 4 పాదాలు, ఇక్కడ పూర్వాషాఢ 4 పాదాలకి గుడ్ కంపాటబిలిటీ. ఎలా ఉంటుంది కంపాటబిలిటీ అంటే ఒక మంత్రి ఒక సైన్యాధిపతి, మంత్రి చెప్పినట్టుగా సైన్యాధిపతి కనుక ఇతను చేసిన ప్లానింగ్ పరంగా ఎలా చేయాలనుకుంటాడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఒకరు ఇంకో చేసేటువంటి పనికి క్లియర్గా గైడ్ చేయడము, తద్వారా వాళ్ళు విజయం పొందడం అనేటువంటి జరుగుతుంది లైఫ్లో. అలాగే పూర్వాషాఢ టు ఉత్తరాషాఢ ఇది మాత్రం 1వ పాదం వరకు కొంతవరకు కంపాటబిలిటీ బాగానే ఉంటుంది, కదా 2-3-4 పాదాల వరకు తీసుకుంటే మాత్రం జస్ట్ 40% మాత్రమే మనం ఇక్కడ కంపాటబిలిటీ చూసుకోవాలి, 40-30% కూడా ఉండకపోతుంది చాలా ఇదిగా ఉంటుంది. ఎలా అంటే చూడడానికి ఇద్దరు వ్యక్తులు కూడా చాలా మెచ్యూరిటీ చాలా ఉందాగా ఉండటం జరుగుతుంటుంది, కానీ ఆ మెచ్యూరిటీ ఉందాతనంలోనే ఇక్కడ చాలా మంది చూడండి ఆ చిన్నపిల్లల తత్వం వల్ల ఒకసారి గొడవలు వస్తుంటే కొంతమంది మెచ్యూరిటీగా ఉన్నా కూడా గొడవ వస్తుంటాయి. మనం పూర్వాషాఢ నక్షత్రాన్ని మరియు కృత్తిక నక్షత్రం విషయంలో ఈ తేడా చూడవచ్చు, కృత్తిక 1వ పాదానికి కొంతవరకు మ్యాచ్ అయితే 2-4 పాదాలు అండ్ పూర్వాషాఢ నక్షత్రానికి అంత గొప్పగా మ్యాచ్ అవ్వదు. అలాగే రోహిణి నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రానికి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ కూడా ఏంటంటే ఒకరి మీద ఒకరికి ఏదో తెలియని ఒక డౌట్, అంటే ఒక మాట చెప్తాము ఉదాహరణకి భార్య భర్తలకి ఏదో చెప్పింది ఏదో అన్నది అవుతుందా అయినప్పుడు చూద్దాంలే, అలాగే భర్త చెప్పినప్పుడు భార్య అనుకుంటుందా అయినప్పుడు చూద్దాంలే అనుకుంటుంది. కానీ పెద్దగా వాళ్ళు చెప్పినటువంటి మాటకి ఆకర్షించుకోవడం కానీ నమ్మడం కానీ ఈ రోహిణికి పూర్వాషాఢకి అంత ఇదిగా ఉండదు. అలాగే పూర్వాషాఢ ఒకవేళ ఆల్రెడీ మాకు వివాహం అయిపోయిందండి సేమ్ ప్రాబ్లమ్ మేము ఫేస్ చేస్తున్నాము అని అనుకుంటే కనుక వెరీ క్లియర్గా రోహిణి నక్షత్ర జాతకులు పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి సంబంధించిన శుక్రుడికి సంబంధించిన దానం ఇవ్వండి, అంటే ఇటు కొబ్బరులు బయటకు ఉంటారు. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్ర జాతకులు రోహిణి నక్షత్ర జాతకు సంబంధించిన దానం, అంటే ఏంటి సింపుల్గా ఒక 1-2 కిలోల బియ్యము బయటకు ఉంటారు దానం ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ నచ్చకపోవడం అనేటువంటిది ఏంటంటే వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అక్కడ లేకపోవడం, ఎక్స్పెక్ట్ చేసింది లేకపోవడం నచ్చకపోవడం. ఇప్పుడు ఏమవుతుందండి ఇలా దానం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది, ఎక్స్పెక్టేషన్స్ కాస్త యాక్సెప్టెన్సీలకు మారిపోతాయి, వాళ్ళు చేస్తున్నది వీళ్ళకి యాక్సెప్ట్ చేయగలుగుతారు, సేమ్ యాజ్ అక్కడ ఏముందో దాని యాజ్ వీళ్ళు తీసుకోగలుగుతారు. ఆ రకంగా ఏంటంటే ఈ పూర్వాషాఢకి రోహిణికి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటుంది. ఇక ధనిష్ట నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే ధనిష్టలో అందులో ముఖ్యంగా 1-2 పాదాలు కేవలం మీకు ఎంత కలుస్తుంది అంటే 50% మాత్రమే కలుస్తుంది, 50-60% కలుస్తే మీకు ధనిష్ట 3-4 పాదాల దగ్గరకు వచ్చేసరికి పూర్వాషాఢతో ఇది 70-80% ఆఫ్ ఇది కలుస్తుంది. కానీ ఇందులో ఒకరు భార్య భర్త ఇద్దరిలో మనసులు బ్రహ్మాండంగా కలుస్తాయి, ఒకరికొకరు చాలా క్లోజ్గా ఉంటారు, కానీ ఇంత క్లోజ్గా ఉండి కూడా కొన్నిసార్లు వాదించుకుంటారు. ఇక్కడ వాదించుకున్నంత మాత్రాన మీరు బంధాలు తెగిపోతాయని అనుకోకూడదు, అట్లా ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రానికి మరియు ఆర్ద్ర నక్షత్రానికి ఎలా ఉంటుంది, ఇది ఒక మంచి మ్యాచ్, వీళ్ళిద్దరి మధ్యన పెద్ద వాదాలు ఏమి ఉండవు, ఒకరి మాటలు ఒకరు గౌరవించుకోవడం, ఒకరి మాటలు ఒకరు వినడం అనేటువంటి జరుగుతుంది,
వాళ్ళ జన్మజాతకాలను ఏదైనా బాధించుకునేటువంటి యోగాలు, గొడవ పడేటువంటి యోగాలు విపరీతంగా ఉంటే మనం చెప్పలేము. ఒకవేళ అలా ఉన్నా కూడా పిల్లతో జరగదు ఆ వాదన, ఇంకో జరుగుతానని వాళ్ళ లైఫ్ లో వేరే వద్ద జరుగుతుంది. అలాగే ఏదైనా అంటే వాళ్ళ న్యాచురల్ తత్వం వల్ల కలిగి జరగాలేమో, కానీ న్యాచురల్ అయితే ఇది కాంబినేషన్ ఉండదు. అలాగే పూర్వాషాఢ నక్షత్రము అండ్ పునర్వసు, ఈ పూర్వాషాఢ పునర్వసు అనేటువంటిది ఏంటంటే ఇది 50% మ్యాచ్ గా మనం తీసుకోవచ్చు, అంటే 50% మనసు మ్యాచ్ అవుతుంది. ఇద్దరు చక్కగా వివాహం చేసుకుంటున్నారా, ఆనందంగా ఉంటున్నారా, అన్ని చక్కగా సాధించుకుంటున్నారా అనేటువంటిది ఉంటుంది. కానీ ఎక్కడో ఒక 30% వెళ్తుంది పోతుంది, ఇంకా మనసు ఎక్కడో కనెక్ట్ అవ్వలేదు. బాగానే ఉన్నాము, ఏ గొడవ లేదు, ఫైనాన్షియల్ గా బాగుంది, అంతా బాగుంది, ఎవరి గురించి తిట్టుకోవు, కానీ ఏదో కనెక్ట్ అవ్వట్లేదు. తిట్టుకోవట్లేదు కానీ కనెక్ట్ అవ్వట్లేదు. తిట్టుకుంటేనే కనెక్ట్ అవ్వకూడదు అని లేదు, తిట్టుకొని కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఏ తిట్టుకోకుండా, ఏ గొడవ పెట్టుకోకుండా కూడా కనెక్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు భార్య భర్త విషయం. అలా ఉంటుంది పూర్వాషాఢ అండ్ పునర్వసు నక్షత్రం వారు. ఆ పునర్వసు నక్షత్రంలో మూడు పాదాలు ఒకేట్లయితే నాలుగో పాదం ఒకేస్తుంది. అంటే నాలుగో పాదం విషయంలో ఏమవుతుంటుంది అంటే ఇక్కడ ఏదో తెలియని ఒక చిన్న కాంపిటీషన్, ఏదో తెలియని ఒక చిన్న సీక్రసీ వీరిద్దరి మధ్య ఉందేమో అనేటువంటి ఒకరికొకరికి డౌట్ వస్తూ ఉంటుంది. అంటే అట్లాగా నాతో పోటీ పడుతున్నట్టున్నాడు, ఈయన నాతో పోటీ పడుతున్నట్టు మా భార్య ఎందుకు ఇట్లా చేస్తుంది, ఇట్లాంటి ఒక చిన్న ఇది ఏర్పడుతుంది. అలాగే పూర్వాషాఢకి అంటే పుష్యమి నక్షత్రానికి ఎలా ఉంటుంది కంపాటబిలిటీ, ఇక్కడ బాగుంటుంది కంగారేం లేదు కాబట్టి పుష్యమి నక్షత్రానికి ఇట్ సెల్ఫ్ న్యాచురల్ గానే కొంతవరకు వివాహ సంబంధించిన విషయాలు చిన్న ఇబ్బందులు ఉంటాయి, దృష్టిలో పెట్టుకోవాలి. మ్యారేజ్ కంపాటబిలిటీతో సంబంధం లేకుండానే ఉంటాయి వాళ్ళకి ఇన్బిలిటీగా, కాబట్టి వీళ్ళు సర్వసాధారణంగా వివాహం చేసుకునేటప్పుడు కూడా ఒక సరైనటువంటి జాతకం చేసుకుంటున్నా లేదా మన తత్వం ఏంటి, అవతల వాళ్ళ తత్వం ఏంటి అనేది క్లియర్ గా చూసుకోవాలి. బట్ ఇక్కడ మనకి పూర్వాషాఢ అండ్ పుష్యమి నక్షత్రానికి 60-70% మ్యాచ్ అవుతుంది. ఇక తర్వాత నక్షత్రంగా తీసుకుంటే ఆశ్లేషణ దీనికి కూడా 60-70% మ్యాచ్ అవుతుందన్న సందేహం లేదు. కాకపోతే ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఏదో అర్థం వచ్చేలాగా, ఏదో నిగూఢమైనటువంటి మీనింగ్ వచ్చేలా మాట్లాడుకుంటుంటారు ఒక్కోసారి ఇద్దరు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా. ఆ ఏదో అర్థంతో ఈ మాట అన్నది, ఏదో ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్, ఇక్కడ మాట్లాడినటువంటి వర్డ్ ఇస్ డిఫరెంట్ అనేటువంటి వీళ్ళు ఎక్కడో టచ్ అవుతున్నప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఏదో ఇంటెన్షన్ తో ఇంకోటి ఏదో వంట పెట్టి ఇలా మాట్లాడడం అనేది తగ్గించుకుంటే వీళ్ళిద్దరి మధ్య మంచి ఇది బాగుంటుంది. అండ్ అలాగే తీసుకున్నట్లయితే మఖ నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రానికి ఎలా ఉంటుంది అని తీసుకున్నట్లయితే మఖకు పూర్వాషాఢ అనేటువంటిది ఓన్లీ 50% మ్యాచ్, 50 కూడా కాదు చెప్పాలంటే 40% చెప్పుకోవాలి, అంత గొప్పగా ఏమీ లేదు, పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య మ్యారేజ్ మ్యాచింగ్ అనేది అంటే మెంటల్ మ్యాచింగ్ అనేటువంటి, ఏంటా మెంటల్ మ్యాచింగ్ అంటే మనసుని అంతవరకు తెలిసే మరలా పూర్వాషాఢ అండ్ అదేవిధంగా పుబ్బా నక్షత్రం, సింహరాశి పుబ్బా నక్షత్రం ఉంటుంది కదా, ఆ పుబ్బా నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రానికి ఎలా ఉంటుంది తీసుకున్నట్లయితే వీళ్ళిద్దరికి మాత్రం బ్రహ్మాండంగా కలుస్తుంది. ఒకరికొకరు చాలా అంటే ప్రేమగా ఉంటూ ప్లస్ వీళ్ళిద్దరూ చాలా గౌరవ మర్యాదలుగా ఉంటారు. అంటే ఒకరికొకరు ఒకరి ఇక్కడ గౌరవించుకోవడం అంటే మనిషికి గౌరవించుకోవడం కాదు, ఒకరి థాట్స్ ఒకరు గౌరవించుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారు మనిషికి గౌరవం ఇవ్వాలనుకుంటారు, మనిషికి కాదు గౌరవం ఇవ్వాల్సి థాట్స్ గౌరవం ఇవ్వాలి, అలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. అండ్ అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి ఉత్తరా నక్షత్రానికి ఎలా ఉంటుంది అని తీసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం ఓన్లీ 50% మ్యాచ్ అవుతుంది. ఒకటో పాదం కావచ్చు, రెండు మూడు నాలుగు పాదాలు కావచ్చు. అలాగే పూర్వాషాఢ హస్త కూడా ఇక్కడ 50% మ్యాచ్ అవుతుంది పెద్దగా. అంటే ఒకరి గురించి ఒకరు కొంతవరకు ఏంటంటే ఒకరు చెప్పితే ఒకరు వింటూ ఉంటారు ఇక్కడ, కానీ ఏదో నమ్మకం లేనటువంటి కొంచెం అంటే ఏదో 50% మాత్రమే ఒక మనిషి మీద ఒకరికి నమ్మకం అనేటువంటిది ఉంటుంది, బట్ మిగిలినంతా కూడా ఏదో చిన్న డౌట్ ఎక్కడ వెంటాడుతూ ఉంటుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రము అండ్ చిత్త 1, 2, 3, 4 పాదాలు కనుక తీసుకున్నట్లయితే 1, 2 పాదాలకి 3, 4 పాదాలు తేడా ఉంది. ఇక్కడ 1, 2 పాదాల వాళ్ళది ఎలా ఉంటుందంటే చిన్న వివాదాలు జరుగుతూ వారికి అట్రాక్షన్ కూడా ఉంటుంది, కానీ ఏదో చిన్న చిన్న ఎప్పుడూ ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది వీళ్ళ మధ్యని. దానిష్ట 1, 2
చిత్త ఒకటి రెండో ఆయన పూర్వాషాడికి, కానీ చిత్త మూడు నాలుగు పూర్వాషాడికి మాత్రం ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఆకర్షణ పెరుగుతుంది, ఖచ్చితంగా అందులో సందేహం లేదు, కానీ ఎక్కడో ఏదో అడ్డుపడుతుంటుంది వీళ్ళ మధ్యన ఒకటి అవడానికి కొంతవరకు. అది ఇద్దరి మధ్యన కొన్ని తత్వాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి స్వాతి నక్షత్రానికి ఇది కూడా మంచి కాంబినేషన్, ఇక్కడ కూడా మనం 60% తీసుకోవచ్చు. విశాఖ నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రానికి ఒక 50% యావరేజ్ మ్యాచ్ తీసుకోవచ్చు. అనురాధ జ్యేష్ఠ కనుక తీసుకున్నట్లయితే అనురాధ నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రానికి సూపర్గా మ్యాచ్ అవుతుంది. ఎట్లా మ్యాచ్ అవుతుందంటే వీళ్ళు చేసేటువంటి ప్రతి ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా తెలివిగా చేస్తారని ఒకరి మీద ఒకటి నమ్మకం కలుగుతుంటుంది. వీళ్ళ కుటుంబ సభ్యుల వల్ల చాలా చక్కటి ఇది ఉంది అని చెప్పి ఇద్దరికి ఒక మంచి అభిప్రాయాలు ఉంటాయి, అనురాధ అండ్ పూర్వాషాఢ. మరలా జ్యేష్ఠ అండ్ పూర్వాషాఢ ఎలా ఉంటుంది అని తీసుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్ర జాతకుడి పూర్వాషాఢకి ఇది ఒక డిఫరెంట్ కంపాటబిలిటీ. వీళ్ళిద్దరూ ఏంటంటే ఒకరికొకరు బిజినెస్ రిలేటెడ్గా లేనట్లయితే ఒక నాలెడ్జ్ గెయినింగ్ బిజినెస్ రిలేటెడ్ ఫ్యామిలీలో ఉండేటువంటి కలుపుకోవడానికి వీళ్ళిద్దరి అన్యోన్యత లేనట్లయితే వీళ్ళు బాగుండడమే ఫ్యామిలీలో ఒక రకమైనటువంటి మంచిని క్రియేట్ చేసేలా ఉంటుంది వీళ్ళకి. సో ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రానికి ఇందులో ఉన్నటువంటి మూల నక్షత్రానికి ఎలా మ్యాచ్ అవుతుంది అని తీసుకున్నట్లయితే మూలకి పూర్వాషాఢకి మాత్రం అంత గొప్పగా మ్యాచ్ అవుతుంది. 40-50% చెప్పాలంటే ఇది టోటల్ 27 నక్షత్రాలు పూర్వాషాఢ నక్షత్రంతో ఎలాగ మ్యాచ్ అవుతుంది అని చెప్పి తెలుసుకునే. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదే తస్య నిస్సరతే వాణీ జిహ్నుకన్యా ప్రవాహవత్. WMB పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇవాళ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మిగతా 27 నక్షత్రాల వారితో వివాహం గనక జరిగినట్లయితే ఎలా ఉంటుంది, ఇది 36 పాయింట్లకు 18 పాయింట్లు కలుస్తున్నటువంటి కంపాటిబిలిటీ కాదు. ఇది మైండ్ సెట్స్, అంటే మనసు కారకులు ఎంతవరకు మ్యాచ్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్షిప్ చేయాలన్నా, బిజినెస్ పార్ట్నర్షిప్ కావాలన్నా, వివాహం చేసుకొని చక్కగా కాపురం చేయాలన్నా మనసు కలిస్తేనే అది కనెక్టివిటీ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యన ఒక నమ్మకం ఏర్పడుతుంది. అదే మనసు కలవలేదనుకోండి సరిగా మ్యాచ్ అవ్వదు. వాళ్ళిద్దరి మధ్యన తారతమ్యాలు, గొడవలు, ఒకరు అన్నటువంటి మాటల్లో నుంచి మిస్టేక్ వెతికి మరీ పట్టుకొని గొడవ పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా ఉత్తరాషాఢతో మిగతా 27 నక్షత్రాలకు ఉన్నటువంటి కంపాటిబిలిటీ తీసుకుంటే మనం అశ్విని నుంచి చూద్దాం. ఉదాహరణకు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఉత్తరాషాఢ అనేటువంటి ధనస్సు రాశిలో 1వ పాదము, మిగతా 3 పాదాలు మకర రాశిలో ఉంటాయి. ఉత్తరాషాఢ టు అశ్విని అనేటువంటి మొదటి పాదానికి బ్రహ్మాండంగా మ్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం దీన్ని 30% బిలోగా అనుకుంటే, 30% చాలా బిలోగా తీసుకుంటే, ఒక 50% అనేది యావరేజ్గా తీసుకుంటే, 70-80% అనేది బ్రహ్మాండంగా కలిసినట్టు తీసుకుందాం. 1వ పాదానికి ఉత్తరాషాఢ 1వ పాదానికి అండ్ అశ్విని నక్షత్రానికి చాలా మంచి కంపాటిబిలిటీ ఉంటుంది. అంటే ఇద్దరికి కూడా, ఇద్దరిది ఫైరీ నేచర్ రిలేటెడ్ రాసులు అయినప్పటికీ కూడా ఒకరి దగ్గరకు ఒకరికి వచ్చేసరికి చక్కగా అర్థం చేసుకోవడం మాట వినడం జరుగుతూ ఉంటుంది. కానీ అదే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి 2-4 పాదాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం అంత కంపాటిబిలిటీ ఉండదు. ఓన్లీ 50% మాత్రమే ఉంటుంది. ముందుది 70-80% ఉంటే ఇది మాత్రం కేవలం 50% మాత్రమే మ్యాచ్ అవుతుంటుంది. అలాగే అదే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఉదాహరణకి భరణి నక్షత్ర జాతకులతో కనుక వివాహం చేసుకుంటే ఇక్కడ కూడా మనకి ఏమవుతుంటుందంటే 1వ పాదానికి కేవలం 50% వరకు మ్యాచ్ అయితే, 40-50% మాత్రం మ్యాచ్ అయితే 2-3 పాదాలకు కూడా ఇంకా బిలోగా మ్యాచ్ అవుతూ ఉంటుంది. అంటే అట్లా ఓన్లీ 30% మ్యాచ్ అవుతూ ఉంటుంది, అంత గొప్పగా మ్యాచ్ అవ్వదు. దేనికి? భరణికి అండ్ ఉత్తరాషాఢ 2-4కి.
ఏమవుతుంటుందంటే ఒకళ్ళ గురించి ఒకరికి అనవసరంగా నేను ఈ వ్యక్తిని చేసుకోవడం వల్ల ఇంత ఇది పడుతున్నాను అంటే నా మ్యారేజ్ మ్యాచింగే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనే ఫీలింగ్ తెప్పిస్తూ ఉంటుంది. అనవసరంగా నేను ఇక్కడ కంబస్ట్ అయిపోయాను అంటే అట్లాగా నేను ఇక్కడ చిక్కుపోయాననే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది వీళ్ళకి. అలా కాకుండా మీకు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కృత్తికా నక్షత్ర జాతకులతో కనుక చేసుకున్నట్లయితే మనకు పంచాంగంలో చూసుకుంటే చాలా తక్కువ పాయింట్లు ఇస్తారు కృత్తికాతో, కానీ కృత్తికాకి బాగా బ్రహ్మాండంగా కలుస్తుంది. అందులో ఒకటికి ఒకటి బాగా కలుస్తుంది, కృత్తికా ఒకటి ఉత్తరాషాఢ ఒకటి, మైండ్ మ్యాచ్ చక్కగా అవుతుంది. మరలా కృత్తికా రెండు మూడు నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు బ్రహ్మాండంగా కలుస్తాయి, చాలా బాగా కలుస్తుంది ఆ కంపాటిబిలిటీ అనేటువంటిది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి రోహిణి నక్షత్రం కన్నా తీసుకున్నట్లయితే ఇక్కడ రోహిణి దగ్గరికి వచ్చేసరికి అంటే ఉత్తరాషాఢ ఒకటో పాదానికి రోహిణి నాలుగు పాదాలకి పెద్దగా అంటే ఒక 50% మ్యాచ్ అవుతుంది, కానీ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలకి రోహిణి నాలుగు పాదాలకి బ్రహ్మాండంగా మ్యాచ్ అవుతుంది. అంటే ఎలా ఉంటుందంటే ఇది సోల్ అండ్ మైండ్, మైండ్ అండ్ సోల్ కనెక్టివిటీ లాగా ఉంటుంది వీళ్ళకి, సోల్ టు సోల్, మైండ్ టు మైండ్ కాదు. అంటే వీళ్ళ ఆలోచన వాళ్ళ ఆత్మతో సంబంధాలు పెట్టుకున్నట్టుగా ఉంటే ఒకరి ఆత్మ ఇంకోళ్ళ ఆలోచనలతో సంబంధాలు పెట్టుకున్నట్టుగా ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మృగశిర నక్షత్ర జాతకులకి ఎలా ఉంటుంది అని చెప్పి తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ ఒకటో పాదానికి మృగశిర ఒకటి రెండు పాదాలకి సెట్ కాదు, కానీ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలకి మృగశిర రెండు పాదాలకి బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. అలాగే మూడు నాలుగు పాదాలు కూడా సెట్ అవుతుంది, కనుక కాస్త యావరేజ్ గా సెట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకటి రెండు పాదాలకేమో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల నుంచి ఒకటి రెండు పాదాలకేమో మనం ఒక 60-70% తీసుకుంటే, అదే మరలా ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రము మూడు పాదాలు అంటే రెండు మూడు నాలుగు పాదాలకి మరియు మృగశిర మూడు నాలుగు పాదాలకి యావరేజ్ గా మ్యాచ్ అవుతుంది, 50-60% మాత్రమే మ్యాచ్ అవుతుంది మైండ్ కంపాటిబిలిటీ. అలా కాకుండా ఉత్తరాషాఢ నక్షత్రానికి మరియు ఆర్ద్ర నక్షత్రానికి గనక వివాహం కనుక జరిగితే ఇక్కడేమవుతుంటుందంటే ఇక్కడ ఆర్ద్ర అండ్ ఉత్తరాషాఢ అనేటువంటిది పర్టికులర్ గా ఇద్దరి మధ్యనే ఆలోచన విధానాలు డిఫరెంట్ గా ఉంటాయి, కానీ ఒకరి మీద ఒకరికి రుణపడి ఉన్నారా అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది లైఫ్ కొంతవరకు. నమ్మకం ఉంటుందా అంటే ఇక్కడ వివాహం చేసుకోవడము ఇట్లాంటి వాటికి నమ్మకం ఉండదు మళ్ళీ వీళ్ళకి, ఒకరి మీద ఒకరికి వివాహం చేసుకోవాలని కానీ లేకపోతే ఇంకోటి ఏదో థాట్ కూడా అసలు రాదు ఫస్ట్. వీళ్ళిద్దరి మధ్యన ఆ ఫీలింగ్స్ ఏర్పడవు ఉత్తరాషాఢ అండ్ ఆర్ద్ర నక్షత్రానికి. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా రాహు అనేటువంటిది ఎలా ఉంటుందంటే రవి యొక్క నీడ అంటే సహజంగా వెలుగు యొక్క నీడ ఛాయ కాబట్టి ఏంటంటే ఒకే రకమైనటువంటి ఒకే దాంట్లోంచి రెండు పుట్టాయి కానీ వేరు వేరు అట్లా ఉంటుంది ఆ కంపాటిబిలిటీ. కాబట్టి మ్యారేజ్ మ్యాచింగ్కి మాత్రం అంత గొప్పగా ఏం మ్యాచ్ అవ్వదు ఉత్తరాషాఢ అండ్ ఆర్ద్ర. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మరియు పునర్వసు నక్షత్ర జాతకులకి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 60% వరకు మ్యాచ్ అవుతుంది. 60 దాదాపుగా నాలుగో పాదం అంటే పునర్వసు నాలుగో పాదము ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు కనుక తీసుకున్నట్లయితే 80% కూడా మ్యాచ్ అవుతుంది, బ్రహ్మాండంగా మ్యాచ్ అవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ బుధరాశులు మరియు చంద్రరాశులు అవుతున్నాయి, దానివల్ల ఏమవుతుంటుంది ఏదేమైనప్పటికీ కూడా 60కి దగ్గరలోనే ఇంచుమించుగా రెండు మ్యాచ్ అవుతూ ఉంటాయి. కొంత 80% వరకు వెళ్తున్నా కానీ మళ్ళీ తగ్గుతూ ఉంటుంది ఇక్కడ చంద్రాశని రాశుల వల్ల. సో వీళ్ళిద్దరికి మ్యారేజ్ ఏమైనా చేసినట్లయితే ఉత్తరాషాఢ పునర్వసు నక్షత్రం వారికి ఏమవుతుంటుంది అంటే ఒక 60-70% వరకు మ్యాచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పుష్యమి నక్షత్రంతో కనుక వివాహం చేసినట్లయితే ఇది అంత గొప్పగా ఏమీ ఉండదు, పేరుకు మాత్రం ఒకవేళ వివాహం కనుక అయినట్లయితే ఏదో ఒక హుందాగా వెళ్ళిపోతుంటుంది, కానీ మనసులు మాత్రం ఎక్కడ పెద్దగా మ్యాచ్ అవ్వవు పుష్యమికి అండ్ ఉత్తరాషాఢ నక్షత్రానికి. అయితే ఇలాంటి మరీ విరుద్ధమైనటువంటి కాంబినేషన్స్ వస్తున్నప్పుడు పర్టికులర్గా ఏం చేయాలి అని చెప్పి తీసుకున్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా ఉత్తరాషాఢ వాళ్ళు పుష్యమి నక్షత్ర జాతకులకి సంబంధించిన దానం వీళ్ళు ఇవ్వాలి. అంటే ఏంటి, తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఇవ్వాలి, అదే పుష్యమి నక్షత్రం వారు
వీరికి సంబంధించింది అంటే స్పౌస్ సంబంధించిన నక్షత్రం అనేది గోధుమలో రెడ్ కలర్ క్లాత్, ఎందుకంటే మనకి ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి కాబట్టి దానికి సంబంధించిన గోధుమలో రెడ్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వాలి. అలాగే ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఉదాహరణకి ఆశ్లేష నక్షత్రంతో కనుక వివాహం జరిగితే ఇక్కడ మాత్రం 60% మ్యాచ్ అవుతుంది, కానీ పుష్యమీత ఉత్తరాషాఢ అనేటువంటిది ఓన్లీ 30% మాత్రం మ్యాచ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మరియు ఇదే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మఖ నక్షత్రంతో కనుక వివాహం జరిగితే ఇక్కడ 1వ పాదానికి మఖ నక్షత్రం 4వ పాదాలకి బాగా మ్యాచ్ అవుతుంది, కానీ అంటే బాగుంటుంది కానీ 60-70-80% తీసుకోవచ్చు మఖ అండ్ మఖ 4 పాదాలు ఉత్తరాషాఢ 1వ పాదం, కానీ ఉత్తరాషాఢ 3 పాదాలు మఖ నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ కేవలం యావరేజ్ మ్యాచ్ అవుతుంది, ఓన్లీ 50% మాత్రం మ్యాచ్ అవుతుంది వాళ్ళ మనసులు. అంటే ఏమవుతుంటుందంటే వాళ్ళ సర్కమ్స్టెన్స్ వాళ్ళ మనసులు కొంత కలిసినప్పటికీ కూడా ఉత్తరాషాఢకి అండ్ ఈ యొక్క మఖ నక్షత్రానికి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో విభేదాలు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ మూలంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి వారికి ఇప్పుడు కూడా. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పుబ్బా నక్షత్ర జాతకులకి చేసినట్లయితే వివాహం అనేటువంటిది ఇక్కడ ఇది యావరేజ్ మ్యాచ్గా మనం తీసుకోవాలి, యావరేజ్ కంటే బిలోవే తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఓన్లీ 40% మాత్రమే వీళ్ళకి మెంటల్గా అంటే మైండ్ మ్యాచ్ అనేటువంటిది జరుగుతుంది. ఏమవుతుందంటే వీళ్ళకి ఒకరికొకరు ఏదో తెలియని ఒక పౌరుష పరాక్రమాలకు పోయి ఒకరికొకరు అనవసరమైనటువంటి నీ వల్ల నేను ఎదగలేకపోయానని ఒక చిన్న ఏదో తెలియని ఒక నిర్లిప్త భావం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి మరియు ఉత్తరాషాఢ వేరు ఉత్తర నక్షత్రం వేరు, సో వీళ్ళకి 1వ పాదం 1వ పాదం బ్రహ్మాండంగా మ్యాచ్ ఉంది, అదేవిధంగా 2-3-4 పాదాలు 2-3-4 పాదాలు సూపర్గా మ్యాచ్ అవుతాయి. అంతేగాని 1వ పాదాన్ని 2-3-4కి అట్లా చేయకూడదు, అలా చేసినట్లయితే మళ్ళీ పెద్దగా మ్యాచ్ అవ్వదు. 1కి 1, 2-3-4కి 2-3-4 సూపర్ మ్యాచ్ ఉత్తరాషాఢ అండ్ ఉత్తర. అలాగే ఉత్తరాషాఢ అండ్ హస్త కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ హస్త నక్షత్రంతో వీళ్ళిద్దరికీ కూడా ఒక్కరి విషయాలు ఒకరు శ్రద్ధగా వినడం ద్వారా బాగా డెవలప్ అవుతుంది వీళ్ళ లైఫ్, మ్యాటర్ లైఫ్ అనేటువంటిది. వినకపోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది అయితే మీరు అనొచ్చు అదేంటంటే ఎవరికైనా కామన్ కదా అది అని, కానీ వీళ్ళిద్దరి విషయంలో ఆ పట్టింపు ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రాల విషయాల్లో. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము అండ్ చిత్త నక్షత్రానికి వివాహంగానే జరిగినట్లయితే అందులో పర్టికులర్గా 1వ పాదానికి పర్లేదు ఉత్తరాషాఢ 1వ పాదం, చిత్త నక్షత్రం 1-2 పాదాలు ఫైన్, అంటే 1వ పాదం కూడా ఫైన్. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు చిత్త నక్షత్ర జాతకులు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మ్యాచ్ అవుతుంది మైండ్ సెట్, అంటే 60% వరకు మ్యాచ్ అవుతుంది. ఈ 1వ పాదంది 60% మరి 70% మ్యాచ్ అయితే 60% వరకు మ్యాచ్ అవుతుంది, కానీ ఇద్దరి మధ్యన ఎక్కడో మళ్ళీ అందులో ఒకరు ఒక గొడవ జరిగితే అది ఎక్కువసేపు కంటిన్యూ చేస్తూ ఉంటారు, అక్కడ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇది అంటే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఆగదు ఒక దగ్గర. అలాగే అక్కడ ఉత్తరాషాఢ నక్షత్రము చిత్త 3-4 పాదాలు, ఉత్తరాషాఢ 2-3-4కి చిత్త 3-4కి మ్యాచ్ బాగుంటుంది. అంటే ఒకరు అన్ని విధాలా ఎదగడానికి ఇంకొకరు సహాయపడుతూ ఉంటారు, అది భార్యకు భర్త కావచ్చు భర్తకు భార్య కావచ్చు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఏదో తెలియని చిన్న ఈగో చిన్న ఇది వీళ్ళని వెంటాడుతుంది, అది ఒక్కటి తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి మరియు విశాఖ నక్షత్రానికి ఎలా ఉంటుంది అని చెప్పి తీసుకున్నట్లయితే ఇది చాలా మంచి కంపాటబిలిటీ, ఇక్కడ పెద్దగా గొడవలు ఏం పడరు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా కోపం వచ్చినా సైట్లయితే కాస్త మౌనాన్ని పాటిస్తూ ఉంటారు వీళ్ళు, అంటే హుందాగా ఉంటూ కొంచెం వాళ్ళ పనుల్లో వాళ్ళు సీరియస్గా ఉంటూ ఉంటారు అంతే. బట్ వీళ్ళిద్దరికీ మెంటల్ మ్యాచ్ చాలా బాగా అర్థమవుతుంటుంది. వీళ్ళు మౌనంగా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి, అవతల వైపు నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఏమొచ్చింది వీళ్ళకి అనేది బాగా దాన్ని బాగా ఒక రాయల్గా ఆలోచించి సాల్వ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము మరియు అనురాధ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ టు అనురాధ అనేటువంటిది మాత్రం ఇది పెద్దగా మ్యాచ్ అవ్వదండి. అందులో పర్టికులర్గా ఏంటంటే 3-4 పాదాలకు అసలు మ్యాచ్ అవ్వదు, చూడడానికి 3-11 యాక్సెస్ ఉన్నటువంటి చంద్రరాశులు అవుతాయి. కానీ ఇక్కడ ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కూడా ఎలా ఉంటుందంటే
నా అంతర్గతమైనట్టి దాంట్లో నుంచి నా మనసులోకి నువ్వు తొంగి చూడట్లేదని లేనట్లయితే నా ఆనందాలకు నువ్వు అడ్డుపడుతున్నావని, నీ వల్ల నా ఆనందాలను అన్నింటినీ నేను సాక్రిఫై చేయాల్సి వస్తుందని ఇట్లాంటివి ఎక్కువగా వీళ్ళిద్దరి మధ్యన ఉంటూ ఉంటుంది. అదే ఉత్తరాషాఢ నక్షత్రము అండ్ జ్యేష్ఠ నక్షత్రానికి చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ కొంతవరకు అంటే ఉత్తరాషాఢ అండ్ అనురాధ అనేది 30%, బట్ ఉత్తరాషాఢ అండ్ జ్యేష్ఠ అనేటువంటిది మాత్రం ఒక 50% వరకు మ్యాచ్ అవుతుంటుంది. అలాగే ఉత్తరాషాఢ అండ్ మనకి ఇక్కడ మూలా నక్షత్రం గనక తీసుకున్నట్లయితే ఇది ఒకటో పాదానికి 80% మ్యాచ్ అయితే 2, 3, 4 పాదాలకి 60% వరకు మ్యాచ్ అవుతుంది. ఇది కూడా ఒక రకంగా ఏంటంటే కొంతవరకు ఒక సిస్టమాటిక్గా అంటే వాళ్ళిద్దరూ కలిసి మనం ఒక దీంట్లో ఉందాం, ఒక బౌండరీలో ఉందాం, ఒక లిమిట్స్లో ఉందాం, ఇట్లా అయితే బాగుంటుందని మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది ఉత్తరాషాఢ అండ్ మూలా నక్షత్రం. అదే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అండ్ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కనుక వివాహంగానే చేసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఓన్లీ 50% మాత్రమే మ్యాచ్ అవుతుంది, 50% కంటే ఎక్కువ మ్యాచ్ అవ్వదు గుర్తుపెట్టుకోండి. మరలా ఉత్తరాషాఢ అటు ఉత్తరాషాఢ చాలామంది సేమ్ నక్షత్రం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని డౌట్ పడుతూ ఉంటారు. అది చేసుకోవచ్చు, ఏం కంగారు అక్కర్లేదు. బట్ ఒకటికి ఒకటో పాదము, మూడుకు మూడు పాదాలు అంటే ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఒకటో పాదం వాళ్ళని చేసుకోవడం ద్వారా బాగా మ్యాచ్ అవుతుంది మనసులు. 2, 3, 4 పాదాల వల్ల 2, 3, 4 పాదాల వాళ్ళని చేసుకోవడమే చక్కగా పనికి వస్తుంది. అంటే 2వ పాదం వల్ల 4 చేసుకోవచ్చు, 4వ పాదం వల్ల 3వ పాదం చేసుకోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఎక్కువ మ్యాచ్ మాత్రం ఒకటికి ఒకటి, 2, 3, 4కి 2, 3, 4 అలా కాకుండా 1వ పాదం వల్ల 1వ పాదం వల్ల చేసుకుంటే యావరేజ్ మ్యాచ్ అవుతుంది, మళ్ళీ 60% పడిపోతుంది. అలా కాకుండా సేమ్ చేసుకుంటే 80% వరకు ఉంటుంది వాళ్ళ మెంటల్ ఇది. అలాగే ఉత్తరాషాఢ అండ్ శ్రవణం గనక వివాహం చేసుకున్నట్లయితే అదేమవుతుందంటే వీరిద్దరి జాత చక్రాల్లో ఇది ఒక డిఫరెంట్ కంపాటబిలిటీ. రవిచంద్రులు బలంగా ఉంటే సూపర్గా ఉంటుంది, రవిచంద్రులు వీక్గా కనకుండా ఏ అమావాస్య యోగాల్లోనూ పుడితే మాత్రం వాళ్ళిద్దరికి మెంటల్ కంపాటబిలిటీ బాగా కలిసినట్టు ఒకరికొకరు కనిపిస్తుంది. కానీ అంతే విరుద్ధంగా ఏం అర్థం కావట్లేదు, ఏంటి ఒకరి మీద ఒకరికి అనేటువంటి ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. అట్లా ఉంటుంది కాస్త ఉత్తరాషాఢ అండ్ శ్రవణం. మరలా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అండ్ ధనిష్ట నక్షత్ర జాతకులు గనక వివాహం చేసుకున్నట్లయితే ఇది కొంచెం ఏంటంటే ఇది ఎటువంటి కంపాటబిలిటీ, ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసినట్లయితే పర్టికులర్గా ఈ కాంబినేషన్ అనేటువంటిది వీరికి ఉత్తరాషాఢ 1వ పాదము అండ్ ధనిష్ట అనేటువంటిది 60% వరకు మ్యాచ్ అవుతుంది. బట్ ఒక 20% వీళ్ళకి ఏంటంటే కొంచెం ఒకరి మీద ఒకరికి చిన్న కుటుంబ సభ్యుల మూలంగా కొంతవరకు లేనట్లయితే వీళ్ళు చేసేటువంటి ఎర్నింగ్స్ అండ్ ఖర్చు పెట్టేటువంటి విధానాల వల్ల వీళ్ళకి గొడవలు వస్తూ ఉంటాయి. మరలా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మరియు శతభిష నక్షత్ర జాతకులకి తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి మెంటల్గా ఒక గొప్పగా ఏం కలవదు, అలా అని వేరు అయిపోరు, యావరేజ్గా కలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నిప్పులో నుంచి పొగ, ఒక వెలుగు నుంచే ఛాయ అనేటువంటిది వెలుతురు ఒకవైపు ఉంటే ఇంకోవైపు ఛాయలా పుడుతుందో అలా ఏంటంటే ఇన్నర్గా కనెక్ట్ అయినటువంటివి ఇవి. కానీ అలా అని ఒకటి అవ్వవు, కనెక్ట్ అయి ఉంటూ ఒకటి అవ్వనటువంటి మెంటల్ మ్యాచ్ ఇది ఉత్తరాషాఢ అండ్ శతభిషము. దిస్ ఈజ్ వెరీ యావరేజ్ మ్యాచ్గా చెప్పుకోవాలి. అలాగే ఉత్తరాషాఢ పూర్వాభాద్ర, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఉత్తరాషాఢకి చేస్తే ఇక్కడ వీళ్ళది మాత్రం ఒక 2, 3, 4 పాదాలకి 1, 2, 3 పాదాలకి బ్రహ్మాండంగా మ్యాచ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఉత్తరాషాఢ 2, 3, 4, పూర్వాభాద్ర 1, 2, 3. మరలా ఉత్తరాషాఢ 1వ పాదం పూర్వాభాద్ర 4వ పాదానికి బాగా మ్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ మనం చెప్పుకునే ఇవన్నీ కూడా ఏంటంటే 1వ పాదం 4వ పాదానికంటే ఉత్తరాషాఢ 1వ పాదం పూర్వాభాద్ర 4వ పాదానికి 80% మ్యాచ్ అయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలకి 60% మ్యాచ్ అవుతుంది, యావరేజ్ అబవ్ యావరేజ్. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి, మీనరాశిలో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి పెద్దగా మ్యాచ్ అవ్వదు. అంటే ఎంత అవుతుంది, 50% మాత్రమే మ్యాచ్ అవుతుంది. మరలా రేవతి నక్షత్రానికి ఉత్తరాషాఢకి
చాలా బాగా మ్యాచ్ అవుతుంది. అంటే 60-70% మ్యాచ్ అవుతుంది. అక్కడ 50 అయితే ఇక్కడ 60-70. ఈ రకంగా ఏంటంటే 27 నక్షత్రాల వారికి ఈ ఉత్తరాషాఢ నక్షత్రంతో మెంటల్ కంపాటబిలిటీ ఈ రకంగా ఉంటుంది. మనసులు ఈ రేంజ్లో కలుస్తాయి. మీరు చూసుకోవచ్చు కావాలంటే. శ్రీమాత్రే నమః.